హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉప్మా మిగిలిపోయింది, దాంతో ఒక మంచి స్పెషల్ డిష్ చేస్తున్నాను. అమ్మలందరికీ ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, నేను ఉప్మా చేశాను. మా ఇంట్లో ఎవరు ఈరోజు బయట తిన్నారు, అందుకోసం అని మిగిలిపోయింది, ఎవరు తినలేదు. అందుకని ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్గా చేస్తున్నాను పిల్లలు వచ్చేటప్పటికి. దీనికి కొంచెం వాము వేస్తున్నానండి. శనగపిండి మంచిది కాదు కాబట్టి ఆరోగ్యానికి బియ్యపిండి వేస్తున్నాను. వాము వేస్తే బెటర్గా ఉంటుంది కదా, అందుకని సాల్ట్ వేసాను, కారం కూడా వేసానండి. అంటే బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి, నేను సోడా ఉప్పు దీంట్లో యూజ్ చేయట్లేదు, కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. బెస్ట్ అని చెప్పొచ్చు, వేస్ట్ అవ్వకుండా. మదర్స్ అందరికీ ఇది బాగా, ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది దోశ మన బజ్జీ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి. ఇలాంటి చిన్న బాండీ తీసుకోండి, పెద్ద లోతు బాండీ తీసుకోకూడదు, చిన్న బాండీ తీసుకోవాలి. ఈ ఉప్మా ఏదైతే ఉందో బాగా నొక్కి లడ్డూలా కట్టుకోవాలండి. బాగా నొక్కి లడ్డూలా కట్టాలి, నొక్కకపోతే ఆయిల్ వేయగానే విరిగిపోతుంది. అందుకోసమని బాగా నొక్కిన తర్వాతే మనం బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా వెంటనే డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు చెప్పండి. అయిపోయినాయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.